చలపతి గారు మీకు ఎంత మంది పనివాళ్ళు కావాలంటే అంత మంది పనివాళ్ళని పెట్టుకోండి వారం రోజుల్లోగా ఈ స్థలం మొత్తం చదునైపోవాలి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం 10 ఎకరాల్లో మన వెంచర్ ని పూర్తిగా రెడీ చేయాలి రేయ్ అన్న కాని ఏంద్రా ఏయ్ ఏం చేస్తున్నారు ఏయ్ ఎవరు మీరు ఏయ్ ఏయ్ సైలెన్స్ గా ఉండండి ఏయ్ ఎవరు మీరు ఏయ్ ఏంటిది ఏం చేస్తున్నారు మీరు అసలు ఆ ఇక్కడ సూర్యం ఎవరు నేనే ఏ అనుకున్నాను నువ్వే అని ఏంటి మా దేవరాజుకి తెలియకుండా ఈ ఏరియాలో ల్యాండ్ కొన్నావంట వెంచర్స్ కూడా వేస్తున్నావంట అవును కొన్నాను వేసుకున్నాను నా డబ్బుతో నేను భూమిని కొంటే ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఏయ్ ఏమన్నావు ఎవడి కోసం దేవరాజ్ అంటే ఎవరో నీకు తెలియదా నాకు తెలియదు ఎవరు గురించో తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు చూడండి ఆ భూమిని సర్వే చేయించాకే చట్టప్రకారమే సూర్యంగారు ఆ భూమిని కొన్నారు అయినా సరే ఈ ఏరియాలో అంగుళం భూమి అమ్మినా కొన్నా మా దేవరాజుని వచ్చి కలవాల్సిందే వచ్చి మర్యాదగా మా దేవరాజుని కలిసి కాంప్రమైజ్ చేసుకో లేకపోతే ఈ ఆఫీస్ ఏమవుతుందో చూసుకో ఏ పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే జాగర్త నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను బాబాయ్ మాట అంతా చెప్తే వీడికి అర్థమయ్యేలా లేదు నువ్వు అను ఈ ఆఫీస్ మొత్తం తగలబెట్టేస్తాం నీలాంటి కిరాయి గుండాలకు భయపడేవాడు కాదు ఈ సూర్యం అడుగు ముందుకు వేశారో ప్రాణాలు తీస్తా జాగ్రత్త ఓహో అంతదాకా వచ్చావా దేవరాజుని ఎదిరించి ఈ ఏరియాలో బతికి బట్ట కట్టిన వాడే లేడో మర్యాదగా వచ్చి కాంప్రమైజ్ చేసుకో నేను ఆ బజార్ రౌడీ దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేసుకోవాలా సమస్య లేదు ఎంత ధైర్యం నీకు మా దేవరాజునే బజార్ రౌడీ అంటావా అందుకే నీకు మా రౌడీ భాషలోనే చెప్తున్నాను విను నీకు 24 గంటలే టైం ఇచ్చాడు మా దేవరాజ్ మర్యాదగా వచ్చి క్షమించమని అడిగి కాంప్రమైజ్ చేసుకుంటే ఓకే లేకపోతే దేవరాజ్ నీ వెంచర్ లోనే నిన్ను చంపి పాతి పెడతాడు నీ డబ్బుతోటి నువ్వు కొన్న భూమిలోనే నీకు సమాధి కడతాడు ఏ వార్నింగ్ ఇస్తే వెన్ను చూపిస్తాను అనుకున్నాడా నీ దేవరాజు వెళ్ళి నా మాటగా చెప్పు ఈ బెదిరింపులు భయపెట్టడాలు నన్నేం చేయలేవని అది చూద్దాం డెడ్ లైన్ 24 గంటలే గుర్తుంచుకో రే కండ్రా సూర్య గారు ఆ దేవరాజు గురించి నేను విన్నాను కరుడు కట్టిన రాక్షసుడు ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఎన్నో ప్రాణాలు తీసిన దుర్మార్గుడు కూడా అలాంటి వాడితో గొడవ ఎందుకు అంటే నన్ను వెళ్ళి వాని కాళ్ళు పట్టుకోమంటావా నా కంటల్లో ఊపిరుండగా జరగని పని ఇది సూర్య గారు ఆవేశం వద్దండి దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి చలపతి గారు ఈరోజు వీడు రేపు ఇంకొకడు ఎంతమంది ముందు తలోంచాలి ఆ డబ్బు నా కష్టార్జితం నా కష్టార్జితంతో కొన్న భూమి అది నా భూమిని ఒక్క అంగుళం కూడా వదులుకోను
న్యాయం నా వైపే ఉంది. మా దేవరాజే కాదు, వాడికి మించిన దుర్మార్గుడు ఎదురైనా ఈ సూర్యనారాయణ భయపడేదే లేదు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో గెలిచి తీరాలి అంతే. దేవా, లాభం లేదు. ఆ సూర్య మన మాట వినేలా లేడు. బాలాజీ, ఈ దేవరాజు పేరు చెప్పారా లేదా? చెప్పామన్నా. నీ పేరు చెప్పిన ఆ సూర్యం రానన్నాడన్నా. వాడి జోలికి వెళ్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడన్నా. సూర్యం ఎంత ధైర్యం వాడికి! నా పర్మిషన్ లేకుండా నా ఏరియాలోకి అడుగుపెట్టి నా మాటనే కాదంటాడా? దేవా, ఆ సూర్యం పట్నం మనిషి కాదు, పల్లెటూరులో కాయకష్టం చేసిన మనిషి. బాలాజీ, వాడు ఎవడైతే నాకేంటి? నా మాట వినడం వాణ్ణి వదిలిపెట్టే సమస్య లేదో. దేవా, నిన్ను కలిసి తీరాలని నీ మాటగా ఆ సూర్యానికి చెప్పాను. 24 గంటల్లో వచ్చి కలవకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాను. 24 గంటలు చూద్దాం ఆ సూర్యం ఈ దేవరాజు కాళ్ళ దగ్గరికి ఎలా రాడో, అది చూద్దాం. మీరు వెళ్ళండి. బాలాజీ, మనం అంటే జనాల్లో భయం ఉన్నంతకాలమే మన మాట వింటాం. నమస్తే అన్నా అని వంగి వంగి దండాలు పెడతా. ఆ సూర్యం లాంటి వాణ్ణి వదిలేస్తే మన ఇజ్జత్ మంట కలిసిపోతుంది. దేవా, ఆవేశం ఎందుకు? ఆ సూర్యం లాంటి వాళ్ళని మనం ఎంతమందిని చూసుంటాం? ఎవడైనా సరే తలగిరేస్తే తల దించుకునేలా చేసే ప్లాన్స్ మనకేం కొత్తేం కాదు కదా. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు చెప్పు. ఓకే బాలాజీ, 24 గంటల డెడ్ లైన్ దాటితే ఆ సూర్యానికి మూడినట్టే. దేవరాజ్, ఈ దేవరాజ్ ఇలాకాలో మాట వినేవాడే ప్రాణాలతో ఉంటాడు. వచ్చేసారండి, మీకోసం పాయసం తీసుకొస్తాను. ఒక నిమిషం. ఇదిగోండి పాయసం తీసుకోండి. జానకి, ఇవాళ ఏంటి విశేషం? అబ్బా, మర్చిపోయారా? ఇవాళ మన సీత పుట్టినరోజండి. ఏంటండి, కూతురు పుట్టినరోజు కదా అని. కూతురా? ఎవరు కూతురు జానకి? యా, ఎవరు కూతురు? ఏరి, అలాంటి వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ. ఎంత మాట అన్నారండి. ఏమనాలి, మరి ఇంకేమనాలి? మనల్ని కాదనుకుని ఇంటి గడప దాటిపోయిన మనిషి గురించి, మన దగ్గర లేని మనిషి గురించి మాట్లాడొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? ఎందుకండి మీకు ఇంత పట్టుదల? ఎంత కాదనుకున్నా సీత మన కూతురే కదా. కాదు, సీత మన కూతురు కాదు. ఈ రోజైతే మనల్ని కాదనుకుని, నన్ను కాదని కావలసిన వాడు చేయి పట్టుకుని గడప దాటిందో, ఆ క్షణం నుంచి బంధాలు బంధుత్వాలు అన్ని తెగిపోయాయి.
తీసుకెళ్ళు. సూర్య గారు, సూర్య గారు, పరిస్థితి చేజారిపోయేలా ఉంది. ఫ్లాట్స్కి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఇంకా టెన్షన్ పడతారు. ఆ దేవరాజ్ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం జరిగిందండి? మీరేనా చెప్పండి. ఏం చెప్పనమ్మా, సూర్యం గారు ఎంతో కష్టపడి కొండ కింద జాగా కొన్నారు. ఎంతో ఖర్చు పెట్టి వెంచర్ వేసి ప్లాట్స్ కూడా రెడీ చేసి జనాల దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు దేవరాజ్ అనే రౌడీ ఆ జాగాని మొత్తం కబ్జా చేశాడు. అవునమ్మా, ఆ దుర్మార్గుడు తన గూండాల్ని పంపించి ఆఫీసులో పెద్ద గొడవ జరిగేలా చేశాడు. 24 గంటల్లో ఆ జాగాని ఖాళీ చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు. ఏంటండి, ఎందుకండి ఇదంతా? నేను మొన్నటి నుంచి వద్దని అంటూనే ఉన్నాను. ఇప్పుడు ఆ గూండాలతో రౌడీలతో గొడవలు పడ్డం అవసరమా అండి? జానకి, ఆ జాగా నాది, నా కష్ట అర్జితంతో కొన్నది. ఇవాళ ఎవడో బజార్ రౌడీ వాడి కుక్కలను పంపించి నన్ను బెదిరిస్తే నేను భయపడాలా? భయపడడం అనేది ఈ సూర్యనారాయణ డిక్షనరీలోనే లేదు. అలాగని కోరి కోరి ప్రమాదంలోకి అడుగు పెడతారా? వద్దండి, ఇప్పటికైనా నా మాట వినండి. ఎంతో కష్టపడ్డాం, ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాం. ఆ దేవుడి దయవల్ల ఎంతో కొంత లాభం వస్తూనే ఉంది. మరింకెందుకండి ఈ వెంచర్లు, రియల్ ఎస్టేట్ గొడవలు? జానకి, బండరాయిగా ఉండిపోవడానికి కాదు నేను సిటీకి వచ్చింది. ఆర్గానిక్ ఆఫీస్ ని ప్రారంభించింది. ఎవడైతే నాకు లారీ స్టీరింగ్ తిప్పడం తప్ప వేరే పని చేత కాదని అవహేళన చేశాడో వాడి స్థాయికి ఎదిగి వాడు రెచ్చగొట్టినందుకే నేను ఈ స్థానానికి వచ్చానని వాడికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. సూర్య గారు, మీ ఆలోచన కరెక్టే, కాదనను. కానీ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. పట్టు విడుపు లేకపోతే ఏ బిజినెస్ ని సక్రమంగా చేయలేం. ఇప్పటికే ఆ జాగాని డెవలప్ చేయడానికి మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టేశారు. ఒకవైపు ఆ జనాల గొడవ, మరోవైపు ఆ గూండాల బెదిరింపు. మీరు కాంప్రమైజ్ అవడానికి సిద్ధపడితే? నో, కాంప్రమైజ్ అవ్వడానికి నేనేం తప్పు చేయలేదు. మీరేం టెన్షన్ పడకండి. వెనకడుగు వేయడం అనేది ఈ సూర్యనారాయణ హిస్టరీలోనే లేదు. వాళ్ళ పొద్దునుంచి ఒక్క గిరాకీ కూడా రాలేదేంటి? చీకటి పడేలా ఉంది. రోజు ఈ పాటికి ఎంతో కొంత డబ్బు నా జేబులో ఉండేది. ఇవాళ ఒక్కరు కూడా ఆటో ఎక్కడానికి రాలేదేంటి?
ఇవాళ సీత పుట్టినరోజు. మా పెళ్ళయ్యాక తన మొదటి బర్త్డేకి నేను సంపాదించిన డబ్బుతో మంచి చీరను కొని గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. కానీ ఎవరూ రావడం లేదు. ఏం చేయాలి? నా సీతకి గిఫ్ట్ని ఎలా ఇవ్వాలి? ఇదిగో బాబు, ఆనందన్ గారు వస్తావా? వస్తానండి. ఎంత ఇమ్మంటావు? మీ ఇష్టం. 200 ఇస్తాను. సరేనా? సరేనండి. ఎక్కండి. సీత గిఫ్ట్ ఇవ్వలేకపోయినా కనీసం 3 మల్లెపూలు, 1/2 కిలో స్వీట్లైనా తీసుకెళ్ళొచ్చు. ఏంటయ్యా, ఏంటి విశేషం? చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఏం లేదు సార్. పర్వాలేదులే, చెప్పు. ఇంటికి వెళ్ళేదాకా కాలక్షేపం కావాలిగా. ఈరోజు నా భార్య పుట్టినరోజు సార్. అదేంటో, ఇవాళ పొద్దున్నీ ఒక్క బేరం కూడా దొరకలేదు. జేబులో డబ్బులు లేవు. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే చివరికి ఆ దేవుడి దయవల్ల మీరొచ్చారు. అవునయ్యా, ఎండాకాలం కదా, ఏసీలు ఉంటాయని అందరూ క్యాబులే బుక్ చేసుకుంటున్నారు. అందుకే సార్, మా ఆటో వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయి. అవన్నీ రోజు ఉండేవే గాని, పుట్టినరోజు అన్నావుగా, నీ భార్యకి నా శుభాకాంక్షలు చెప్పు. అలాగే సార్. బాబు ఇక్కడ ఆపు, ఇదే మా ఇల్లు. సార్ ఆపుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే బాబు. చీర కొనాలనుకున్నాను. జేబులో 200 మాత్రమే ఉన్నాయి. ఇంకెవరైనా నన్ను ఆటో కోసం పిలిస్తే బాగుండు. కనీసం ఇంకో 300 వస్తే సీతకు కాటన్ చీరైనా కొనొచ్చు. ఆటో ఎక్కిన పెద్ద మనిషి తన బ్యాగ్ని మన ఆటోలోనే మర్చిపోయినట్టున్నాడే. ఈ బ్యాగ్లో ఏమున్నాయో ఏంటో. మై గాడ్, ఎంత డబ్బు! పాపం ఆయన బ్యాగ్ను పోగొట్టుకున్నందుకు ఎంత బాధపడుతున్నాడో. ఇంతకుముందు దింపేసి నీళ్ళే కదా, ఇచ్చేసొస్తాను. 200,000 రూపాయల డబ్బు పోగొట్టుకున్నందుకు ఆ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. ఇచ్చేసొద్దాం. ఆటో, ఎక్కడికి వెళ్ళాలండి? సినిమాకా, నెక్లెస్ రోడ్కా, ఏదైనా పార్కుకా, లేక ఏదైనా హోటల్ రూమ్కా?
ఎందుకంత ఆవేశపడుతున్నారు? మీ ఫ్లాట్స్ ఎక్కడికి పోవు, నన్ను నమ్మండి. ఏంటండి ఇంకా నమ్మేది? ఆ భూమి తనదే అని ఆ రౌడీ దేవరాజు బోర్డు కూడా పెట్టాడు.